హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ బైట్స్. ఫ్రెండ్స్, కొంతమంది జఫ్వా గారు బీచ్ల పక్కన పార్కుల పక్కన తిరుగుతూ ఒంటరిగా దొరికిన లవర్స్ ని ఏడిపిస్తారు. మరి కొంతమంది అదవలు లవర్స్ ని పట్టుకొని వాళ్ళ ఫోటోస్ తీసి ఆన్లైన్ లో అప్లోడ్ చేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తారు. ప్రశాంతంగా సాగుతున్న లైఫ్ లో ఇలాంటి సంఘటన జరిగితే జీవితం ఎలా మారిపోతుంది అనేది ఈ రోజు మన మూవీ కాన్సెప్ట్. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని లైక్ చేసి ఫుల్ స్టోరీలోకి ఎంటర్ అయిపోండి. మూవీ స్టార్టింగ్ సీన్ లో చెట్టుకి ఉయ్యాలు కట్టుకుని ఆడుకుంటున్న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ ని చూపిస్తారు. వీళ్ళ పేర్లు బబ్బులు, బన్నీ ఇంకా మేఘ. వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. బుల్బుల్ పొడవైన జుట్టుతో చూడడానికి చాలా అందంగా ఉంటుంది. బన్నీ బుల్బుల్ తలని చూసి, నువ్వెందుకు జడ వేసుకోలేదు, ఈ అడవులు ఆడదయ్యాలుంటాయి, అవి నీ అందాన్ని చూసి కూలుకొని నేనేదొకటి చేస్తాయి, జడ వేసుకొని అంటాడు. అలా ఆటలాడడం అయిపోయి కడుగులో దొరికిన చిన్న చిన్న కట్టెల్ని ఏరి ఇంటికి తీసుకుని వెళ్తారు. వాటితో పొయ్యిలు గించి తినడానికి స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. అంటే ఈ సీన్ తో పల్లెలో పెరిగి పిల్లల జీవన విధానం గురించి చూపించారు. నెక్స్ట్ సీన్ లో ఈ ముగ్గురు కలిసి ఒకే దగ్గర స్నానం చేయడం చూపిస్తారు. నిజానికి బన్నీ ఒక గే, అతను అబ్బాయిగా పుట్టినా గానీ లక్షణాలు మాత్రం అమ్మాయి వస్తాయి. అందుకే ఇద్దరు అమ్మాయిలతో చాలా డీప్ ఫ్రెండ్షిప్ చేస్తాడు. బన్నీ గే కాబట్టి వాళ్ళకి జడ వేసినా వాళ్ళతో పాటు కలిసి స్నానం చేసినా వాళ్ళ పేరెంట్స్ ఎవరూ పట్టించుకోరు. తర్వాత ముగ్గురు రెడీ అయ్యి స్కూల్ కి వెళ్తారు. అక్కడ ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన మాస్టరు బుల్బుల్ మీద మాత్రమే స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. క్లాస్ చెప్పినప్పుడు తన దగ్గర ఆగడం, తనని క్వశ్చన్స్ అడగడం లాంటివి చేస్తాడు. అంతేకాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు స్టాప్ రూమ్ కూడా పిలిచి బుగ్గులు గెలడం లాంటి చిరాకు పనులు చేస్తాడు. బుల్బుల్ అతని చేదరించుకుని ఆ మాస్టర్ కి దూరంగా ఉంటుంది. మరో పక్క బన్నీ బ్రేక్ టైమ్ లో టాయిలెట్ కి వెళ్తాడు. తనతో పాటు ఉన్న పిల్లలంతా, నువ్వు లేడీస్ టాయిలెట్ కి వెళ్ళాలి, ఇక్కడ రాకూడదంటూ ఆటపట్టిస్తారు. స్కూల్ టైమ్ లో మనకి తెలియకుండానే మనం ఎవరో ఒకరికి అట్రాక్ట్ అవుతాం. చాలా మందికి వాళ్ళ ఫస్ట్ లో స్కూల్ డేస్ లోనే స్టార్ట్ అవుతుంది. ఇదే స్కూల్లో రెండు అద్భుతమైన ప్రేమకథలు మొదలవుతాయి. మొదటిది బుల్బుల్ ఇంకా సుమన్ కథ. సుమన్ బుల్బుల్ కి తెలియకుండా తనని ప్రేమిస్తూ ఉంటాడు. క్లాసు జరుగుతున్నప్పుడు పాఠాలు వినకుండా తన్నే చూస్తుంటాడు. కొన్ని రోజుల తర్వాత బుల్బుల్ కూడా ఈ విషయాన్ని గమనిస్తుంది. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కానీ మాట్లాడుకోరు. ఇంకా రెండో స్టోరీ మేఘాది. మేఘా వర్ణన్ అబ్బాయిని ఇష్టపడుతుంది. ఒక రోజు వర్ణు మేఘా నడిపించడానికి వేరే అమ్మాయి వంక చూస్తాడు. అప్పుడు మేఘా కోపంతో వర్ణి స్కూల్ వెనక తీసుకొచ్చి బాగా తిడుతుంది. అప్పుడు వర్ణు, నేను వేరే అమ్మాయి వైపు చూస్తే నీకేమైందని అడుగుతాడు. దానికి మేఘా తన మనసులో ఉన్న ప్రేమని వర్ణుకి చెబుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను తప్ప ఇంకెవరిని చూడకూడదని అంటుంది. వర్ణు నవ్వుతూ, నేను సరదాగా నీ నేర్పించడానికి ఇలా చేశాను, నువ్వంటే నాకు కూడా చాలా ఇష్టమని అంటాడు. నెక్స్ట్ సీన్ లో బుల్బుల్ పేరెంట్స్ ని, వాళ్ళ ఇంట్లో పరిస్థితుల్ని, అంటే పల్లెలో జీవన విధానం గురించి చూపిస్తారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన బుల్బుల్ ఇంట్లో పనులకి సహాయం చేస్తుంది. వాళ్ళు పండ్లను పెంచడం, వరి పండించడం లాంటి పనులు చేస్తారు. బుల్బుల్ నాన్న ఒక సింగరు. అతను పల్లెలో పాడుకునే సాంప్రదాయ పాటల్ని సేకరించి స్టేజ్ మీద పాడతాడు. ఆ తర్వాత రోజు ఎప్పటిలాగానే ముగ్గురు స్కూల్ కి స్టార్ట్ అవుతారు. వాళ్ళు ఎక్కిన ఆటోలో ఒక వ్యక్తి మేఘవైపు తేడాగా చూస్తుంటాడు. అది గమనించిన బుల్బుల్, మీ ఇంట్లో ఆడవాళ్ళేరా, వాళ్ళని కూడా ఎలాగే చూస్తావా అంటూ ఫుల్ గా తిడుతుంది. ఫ్రెండ్స్, ఆ ప్లేస్ లో ఏ అమ్మాయి ఉన్నా ఇలానే రియాక్ట్ అవ్వాలి, అమ్మాయిలు ఎవరికీ భయపడకూడదు, ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరి చూసుకున్నా మాట్లాడుకున్నా వాళ్ళు ఏం చేసినా వాళ్ళ ఇష్టం, కానీ చూసిన ప్రతి అమ్మాయిని తప్పుగా చూడడం అనేది క్రైమ్ అవుతుంది. అందుకే అతను చూపులు నచ్చగా బుల్బుల్ చాలా హార్ష్గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సీన్ లో స్కూల్లో ఉన్న సుమన్ బన్నీని పిలిచి బుల్బుల్ గురించి మాట్లాడతాడు. తనంటే నాకు చాలా ఇష్టం, తన కోసం కవిత రాశాను, అది తీసుకెళ్లి బుల్బుల్ కమ్మంటాడు. సుమన్ చాలా మంచివాడు, అందుకే బన్నీ వాడు లవ్ కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి బన్నీ ఇంకా బుల్బుల్ కలిసి ఆ కవిత చదువుతారు. దాంట్లో సుమన్ బుల్బుల్ అందం గురించి చాలా పొగుడుతూ రాస్తాడు. అమ్మాయిలు క్యూట్ గా ఉన్న అబ్బాయిల కంటే పొగిడే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే రిలేషన్షిప్ లో పులిహోర కలపడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ కవిత చదువుతూ బుల్బుల్ చాలా ఇంప్రెస్ అయిపోతుంది. తర్వాత రోజు ఎవరూ రాకముందు స్కూల్ కి వెళ్లి బుల్బుల్ ఇంకా సుమన్ను కలుసుకుంటారు. ఎవరైనా వస్తే సిగ్నల్ అవ్వడానికి బన్నీ కాపలా కాస్తుంటాడు. అప్పుడు బుల్బుల్ ఈ కవితను ఎలా రాశావని అడుగుతుంది. ప్రేమలో పడితే అవన్నీ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయని, ప్రపంచం చాలా అందంగా కనపడుతుందని సుమన్ అంటాడు. నెక్స్ట్ సీన్ లో బన్నీ తన ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి నదిలో స్నానం చేస్తుంటాడు. ఈ రోజంటి బుల్బుల్ ముఖం వెలిగిపోతుందని చెప్పి మేఘ అడుగుతుంది. దానికి బన్నీ మాట్లాడుతూ, మేడం గారు ప్రేమలో పడ్డారు, తన కోసం రోజు కవితలు కూడా వస్తున్నాయని నడిపిస్తాడు. అలా ముగ్గురు సరదాగా గడిపి ఇంటికి వెళ్తారు. ఇంటికాడ బుల్బుల్ వాళ్ళ నాన్న తన పాత స్నేహితులతో కలిసి పాటల కచేరి పెడతాడు. నేను చాలా సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ మన జిల్లాలోనే అన్ని బహుమతులు గెలుచుకున్నాను, నాలాగే నా కూతురు బుల్బుల్ కూడా చాలా బహుమతులు గెలుచుకుంటుంది, తనని సింగర్ చేస్తానని తన ఫ్రెండ్స్తో అంటాడు. తర్వాత లోపలున్న బుల్బుల్ని బయటికి పిలిచి పాట పాడమని అంటాడు. బుల్బుల్ కూడా చాలా మంచిగా పాట పాడుతుంది. నిజానికి బుల్బుల్ వాయిస్ చాలా స్వీట్ గా ఉంటుంది. అందరూ తన్ని పాటలు పాడమని అడుగుతారు, కానీ బుల్బుల్ అందరి ముందు పాడడానికి షేగా ఫీల్ అవుతుంది. దీని తర్వాత బుల్బుల్ ఇంకా బన్నీలు మేఘ ఇంటికి వెళ్తారు. ఆ రోజు స్కూల్లో ఫంక్షన్ జరుగుతుంది. ఆ ఫంక్షన్ కోసం మేఘ ఇంటి దగ్గర కలుసుకొని పువ్వుల బట్టలు రెడీ చేసుకుంటారు. స్కూల్ కి వెళ్ళాక అక్కడ మగవాళ్ళు ఆడవాళ్ళు వేరువేరుగా గెటప్లు వేసుకుంటారు. బన్నీ ఫ్రెండ్స్ అంతా వాడిని ఏడిపిస్తూ, నువ్వు కూడా అమ్మాయి గెటప్ వేసుకోరంటూ ఆటపట్టిస్తారు. దాంతో బుల్బుల్ కి చాలా కోపం వచ్చి వాళ్ళందరినీ తిడుతూ ఫంక్షన్ లో పెద్ద గొడవ చేసేస్తుంది. మొత్తానికి టీచర్స్ అంతా వచ్చి ఆ గొడవని సాల్వ్ చేస్తారు.
నెక్స్ట్ సీన్ లో బుల్బుల్ తన లవర్ ని కలుసుకోవడానికి బయటికి వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒక చెట్టు మీదకి ఎక్కి మాట్లాడుకుంటారు. అప్పుడు బుల్బుల్ ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ప్రకృతి చేసిన చిన్న చిన్న సౌండ్స్ ని, గాలి వేసిన శబ్దాన్ని మంచి మ్యూజిక్ లా ఫీల్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ గట్టిగా పట్టుకుంటారు. మాట్లాడుకుంటూనే వాళ్ళిద్దరి మధ్య మొదటి ముద్దు జరిగిపోతుంది. ఒకరికొకరు లైఫ్ లాంగ్ తోడుగా ఉండాలని ప్రామిస్ కూడా చేసుకుంటారు. మెయిన్ గా ఈ మూవీలో ఫ్రెండ్షిప్ ని, దాంతో పాటు ప్రకృతిని కూడా చాలా అందంగా చూపించారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వర్షంలో తడుస్తూ పొలంలో వేసిన డాన్సులు అయితే చూడడానికి చాలా అందంగా ఉంటుంది. ఫుల్గా వర్షం పడడం వల్ల ఊర్లోకి చేపలు వస్తాయి. అందరూ కలిసి వాటిని పట్టుకుంటూ ఉంటారు. కానీ బన్నీ ఒక పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన బుల్బుల్ ఇంకా మేఘాలు ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైందని అడుగుతారు. బన్నీ ఏడుస్తూ, దేవుడు ఇలా పుట్టించడం నా తప్పు కాదు, ఎందుకు అందరు నన్ను హేళన చేస్తున్నారని బాధపడతాడు. తన ఫ్రెండ్స్ మాత్రం బన్నీని ఓదారుస్తూ, ఎవరేమన్నా పట్టించుకోకు, నీకు మేమున్నామని నమ్మకం ఇస్తారు. నెక్స్ట్ డే బుల్బుల్ ఫాదర్ బుల్బుల్ ని ఒక డ్రామా కంపెనీకి తీసుకెళ్తాడు. అక్కడ తన గురువుకి బుల్బుల్ ని పరిచయం చేసి, తనని నాలాగా మంచి సింగర్ చేయాలనుకుంటున్నా, మీ గ్రూప్ లో జాయిన్ చేసుకోమని అడుగుతాడు. అక్కడ బుల్బుల్ ని ఒక పాట పాడమంటారు. తను పాడిన పాట కూడా చాలా బాగుంటుంది, కానీ తనకి ఇంకా ప్రాక్టీస్ కావాలని బాగా ప్రాక్టీస్ చేసిన తర్వాత తీసుకురమ్మంటాడు. అప్పటి నుంచి బుల్బుల్ రోజు వాళ్ళ నాన్న దగ్గర పాటలు నేర్చుకుంటూ ఉంటుంది. మరో పక్క మేఘ వాళ్ళ అమ్మ పెట్టిన టిఫిన్ వాటర్ లో సహాయం చేస్తుంది. ఖాళీ టైంలో బుల్బుల్ ఇంకా బన్నీలు కూడా అదే వాటర్ కి వెళ్లి సహాయం చేస్తూ ఉంటారు. ఇలా హ్యాపీగా సాగిపోతున్న జీవితాలు తర్వాత జరగబోతున్న సంఘటనలతో అనుకుని మలుపులు తిరుగుతాయి. బుల్బుల్ ఇంకా సుమన్ మాట్లాడుకోవడానికి ఒక నది పక్కన కలుసుకుంటారు. అక్కడ సుమన్ బుల్బుల్ కోసం రాసిన కవితల పుస్తకాన్ని తనకిస్తాడు. బుల్బుల్ కవితలు చదువుతూ, నేను సింగర్ అయితే వీటిని పాటల రూపంలో మారుస్తా అంటుంది. అలా చాలాసేపు ఒంటరిగా గడిపాక వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే, రేపు స్కూల్ బంక్ కొట్టి మన ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. అనుకున్నట్టుగానే ఆ తర్వాత రోజు స్కూల్ బంక్ కొట్టి మంచిగా రెడీ అవి ఫోటో దిగడానికి వెళ్తారు. ఇక్కడ రెండు ప్రేమ జంటలు ఉన్నాయి. ఒకటి బుల్బుల్ ఇంకా సుమను, రెండవది మేఘ ఇంకా వరుణు. వీళ్ళిద్దరికి కామన్ ఫ్రెండ్ గా బన్నీ ఉన్నాడు. అందరూ కలిసి జంట జంటలుగా ఫోటోలు దిగుతారు. బ్రదర్, మావి ప్రేమ జంటలు మా ఫోటోలు తాజ్ మహల్ పక్కన పెట్టి ఎడిట్ చేయమంటారు. నెక్స్ట్ సీన్ లో ఫ్రీగా మాట్లాడుకోవడానికి ఎవరూ లేని ప్లేస్ చూసి నది పక్కన ఉన్న పొదల్లోకి వెళ్తారు. వాళ్ళు వచ్చే వరకు బన్నీని కాపలాకాయమని అంటారు. బన్నీ ఒంటరిగా ఆడుకుంటూ చెట్టు మీద లవ్ సింబల్ చెక్కుతూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి కొంతమంది గుంపుగా వస్తారు. స్కూల్ డ్రెస్ లో ఉన్న బన్నీని చూసి, ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావురా, ఇంటికి పోను అంటారు. బన్నీ భయంతో లోపల ఉన్న వాళ్ళకి సిగ్నల్ అవ్వకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు చెట్టులో కూర్చుని నదిని చూసిన రెండు ప్రేమ జంటలను అక్కడికి వచ్చిన కుర్రలు పట్టుకుంటారు. వాళ్ళని బయటకు లాక్కొచ్చి, మీ దేవురు స్కూల్కి వెళ్లకుండా తొప్పలు ఏం చేస్తున్నారని కర్రలతో కొడతారు. ఇంతలో ఇంకొకడు తొప్పలో ముద్దులు పెట్టుకుంటున్నారా, మీ వల్ల మన సంస్కృతి నాశనం అయిపోతుందని చాలా దారుణంగా మాట్లాడతాడు. వాళ్ళు వదిలేమని బ్రతిమలన్నా వినకుండా కర్రలతో మోకాల మీద కొడతారు. అమ్మాయిలైతే జుట్లు బీగుతూ వీడియోలు తీస్తూ సైకోలా ప్రవర్తిస్తారు. పాపం వీళ్ళు తిరగబడదామంటే చిన్న వయసు కొట్టలేరు. పోని గట్టిగా మాట్లాడదామంటే అమ్మాయిని ఏమైనా చేస్తారేమోనని భయం. దాంతో ఏమీ చేయలేక వాళ్ళ చేతిలో ఫుల్గా దెబ్బలు తింటారు. చివరికి ఈ విషయం ఆన్లైన్ లో పెట్టడం వల్ల అందరికీ తెలిసిపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న అందరూ వీళ్ళని బాగా తిడతారు. మీకు ఫ్రీడమ్ ఇచ్చి మేము చాలా పెద్ద తప్పు చేశామని పేరెంట్స్ కూడా బాధపడతారు. ఇలాంటి ఒక సంఘటన జరిగితే కొన్ని న్యూస్ ఛానల్స్ ఒక పెద్ద పండగే కదా, అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు కానీ వందల కథలు క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేస్తారు. పేరెంట్స్ కూడా ఈ విషయం మర్చిపోదామన్నా గానీ చుట్టూ ఉన్న ప్రజలు ఇంకా ఛానల్స్ వల్ల అసలు మర్చిపోనివ్వరు. ఎందుకంటే వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఏదో ఒక సోది కావాలి. వాళ్ళింట్లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగితే అప్పుడు వాళ్ళు తెలుస్తుంది పక్కనోడు పడే బాధ. ఈ విషయంలో ముందు ప్రజల ఆలోచన మారాలి. ఇంకా నెక్స్ట్ సీన్ లో స్కూల్ టీచర్స్ అంతా ఈ విషయం మీద చాలా సీరియస్ అవుతారు. స్కూల్ డ్రెస్ లో ఉండి మీరు ఈ పని చేయడం వల్ల స్కూల్కి చెడ్డ పేరు వచ్చిందని తిడతారు. కానీ అందరు టీచర్స్ బుల్బుల్ నేర్పించిన ఇంగ్లీష్ మాస్టర్లా ఉండరు కదా, మోస్ట్ ఆఫ్ ది టీచర్స్ స్టూడెంట్ మంచిని కోరుకునే వాళ్ళే ఉంటారు. అందుకే వీళ్ళ నలుగురిని హెచ్చరించి మళ్ళీ ఇలాంటి తప్పు చేయకూడదని మందలిస్తారు. ఈ సీన్ తర్వాత ఇంట్లో పరిస్థితులు మొత్తం మారిపోతాయి. పేరెంట్స్ పిల్లల్ని బయటికి పంపించడానికి ఒప్పుకోరు. బన్నీ మాత్రం బుల్బుల్ ఇంకా మేఘాలని కలుసుకుంటాడు. కానీ బుల్బుల్ బన్నీ మీద కోపంతో, నీ ముఖం నాకు చూపించుకు వెళ్ళిపోను అంటుంది. ఎందుకంటే ఆ రోజు కాపలో ఉన్న బన్నీ భయపడి సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ సిగ్నల్ ఇచ్చుంటే ఇదంతా జరిగేదే కాదు. మరో పక్క మేఘ ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. మేఘకి ఫాదర్ లేడు. తన మదర్ ఈ సమాజంలో ఒంటరిగా పోరాడుతూ మేఘని పెంచుకుంటుంది. ఈ సంఘటనతో చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకెన్ని మాటలు అంటారో అని ఇంట్లో తల్లి కూతురు ఇద్దరూ ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు ఉదయం మేఘ తన తల్లి బాధ చూడలేక అండ్ అందరూ అనే మాటలు భరించలేక చెరులోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. బుల్బుల్ బన్నీ కలిసి తన ఫ్రెండ్ని చివరిసారిగా చూసుకుని గొక్కుపెట్టి ఏడుస్తారు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఫ్రెండ్స్ అందరూ కలిసి దిగిన ఫొటోస్ వస్తాయి. బుల్బుల్ ఇంకా బన్నీ ఆ ఫొటోస్ చూసుకుని బాధపడతారు. మేఘ ఊర్లను కలిసి దిగిన ఫోటో తాజ్మహల్ పక్కన చాలా అందంగా వస్తుంది. అప్పుడు బుల్బుల్ ఆ ఫోటో తీసుకెళ్లి మేఘ మదర్కి ఇస్తుంది. దాన్ని చూసి మేఘ మదర్ కూడా చాలా బాధపడుతుంది. నిజానికి మేఘ బ్రతుకుంటే వాళ్ళిద్దరూ కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకునేవారేమో. ఎవరికి తెలుసు కొంతమంది ఎదవల వల్ల జీవితాలు ఇలా అయిపోతాయని. ఇంకా బుల్బుల్ కూడా సుమన్ని కలవలేనని బన్నీకి చెప్పి కౌరు పంపిస్తుంది. బుల్బుల్ సుమన్ల లవ్ స్టోరీ కూడా మధ్యలోనే ఆగిపోతుంది. ఆ తర్వాత నుంచి బుల్బుల్ మేఘ మదర్ కి తోడుగా ఉంటూ వాటర్ పనుల్లో సహాయం చేస్తుంది. కూతుర్ని పోగొట్టుకున్న తల్లి మామూలు మనిషి అవడానికి బుల్బుల్ ఎంతో ట్రై చేస్తుంది. ఒకసారి ఫ్రెండ్షిప్ చేశామంటే ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ అయినట్టే. ఈ మాటని లాస్ట్ సీన్ ద్వారా చాలా బాగా చూపించారు. చివరిగా మేఘ మదర్ బుల్బుల్ తో ఇలా అంటుంది,
బుల్బుల్ ప్రజలు ఏదో అనుకుంటారని బాధపడకు. నువ్వు నీకు నచ్చినట్టు నీకోసం బ్రతుకు. నీ మనసుకు నచ్చింది చెయ్యి. పక్క వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం నీకు లేదని అంటుంది. ఈ గోల్డెన్ వర్డ్స్ తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, తెలియని వయసులో పిల్లలు కొన్ని తప్పులు చేస్తారు. వాటిని పేరెంట్స్ గుర్తించి లైఫ్ అంటే ఏంటో నేర్పించాలి. పక్కింటి వాడు ఎదురింటి వాడు చెప్పిన మాటలు విని పరువు కోసం పిల్లలను దూరం చేసుకోకండి. అలాగే ఒంటరిగా దొరికిన ప్రేమ జంటలను హింసిస్తూ సమాజాన్ని ఉద్ధరిస్తున్నామనుకునే కొంతమంది వెదవల్ని ఆ సిచ్యువేషన్ జరిగిన తర్వాత మీ ఫ్రెండ్స్తో కానీ పేరెంట్స్తో కానీ వెళ్ళి చెప్పు తీసుకుని కొట్టండి. ఎందుకంటే మీకు మంచి చెప్పే హక్కు మాత్రమే ఇతరులకు ఉంది, మిమ్మల్ని హింసించే హక్కు ఎవరికీ లేదు. మాక్సిమం సేఫ్గా ఉండడానికి ట్రై చేయండి. థ్రిల్ కోసం ఒంటరిగా తెలియని ప్లేస్కి లవర్స్తో వెళ్ళొద్దు. అలాగే ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.